Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లో హఠాత్తుగా ఇంత మార్పు ఏమిటి? చంద్రబాబు కొంతకాలం నుంచి స్ట్రాటజీని మార్చారు. ఇదివరకటి చంద్రబాబులా కనిపించడం లేదు. ఎక్కువగా ప్రజల్లోకి ఉండడానికి, మీడియా ముందుకు రావడానికి ఆయన ఇష్టపడడం లేదు. దీనికి కారణం ఏంటి? చంద్రబాబుకి ఎవరైనా సలహా ఇచ్చారా, లేకుంటే తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నారా అనేది పార్టీలో చర్చనీయాంశమైంది. గత 2-3 నెలల నుంచి చంద్రబాబు పూర్తిగా మీడియాకు దూరం అయ్యారన్నది వాస్తవం. చంద్రబాబు ఎప్పుడూ మీడియా అంటే ఇష్టపడతారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ గంటల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి తన విజన్ను వివరించేవారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి స్పందించేవారు. చిన్న పథకం నుంచి ప్రారంభోత్సవాల్లో కనిపించేవారు. ఆయనకు మీడియా మ్యానియా అలా ఉండేది. ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు రోసయ్య మాదిరిగా దాదాపు రోజూ ప్రెస్ మీట్లు ఉండేవి. ఇక 2019 ఎన్నికలలో విపక్షంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోలేదు. జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ కెమెరాల ముందుకు వచ్చేవారు. ఇక రోజు మీడియా సమావేశాలు పెట్టి జగన్ సర్కార్ను ఎండగట్టేవారు. ఇక కరోనా సమయంలోనూ జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు గత కొద్ది నెలలుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం రోజూ మీడియా ముందుకు వస్తే పలుచనైపోతామని భావించడమే దీనికి కారణమంటున్నారు. కొందరు మీడియా అధిపతులు కూడా సలహా ఇచ్చారట. కెమెరాల ముందుకు రాకుండా ఎక్కువ కాలం ట్విట్టర్ ద్వారానే స్పందించాలని సూచనలు చేయడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. రోజూ వస్తే ప్రజలు సోదిగా భావిస్తారని, అప్పుడప్పుడు వస్తే ఇమేజ్ పెరుగుతుందని చెప్పడంతోనే చంద్రబాబు మీడియాకు దూరంగా ఉంటున్నారంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి లొకేషన్ను పంపడం కోసమేనన్న చర్చ జరుగుతోంది.